చెప్పగలిగాను. సురేష్ జీ, ఇక్కడ కేరళకి సంబంధించి ఒకవైపు ఏమో ఉమెన్ యాక్టివిజం పేరుతో ఉమెన్ నిజంగా ఆడవాళ్లకు అంటరానితనంతో పోలుస్తూ లేదా ఆడవాళ్ళని వెనకంజ వేస్తూ ఉన్నారు, ముఖ్యంగా పురుషాధిక్య సమాజం కాబట్టి అనే దాన్ని ఈ టెంపుల్ కి ఆలయానికి అన్వయించడం కరెక్ట్ అవుతుందా కాదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని ఒక కరెక్షన్ చేయాలండి, కేరళ ఇస్ ఓన్లీ స్టేట్, ఒకటే స్టేట్లో మ్యాట్రిలీనియల్ ఫామ్ ఆఫ్ మనం చూస్తే మన ఫ్యామిలీ సిస్టమ్ నడుస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు, నాది నా పేరు కోచాటల్ సెకండ్ నేమ్, ఆ మదర్స్ హౌస్ నేమ్. ఓకే, అక్కడ మ్యాట్రియాకల్ ఎక్కడ నడుస్తుంది, మ్యాట్రిలీనియల్ ఎక్కడ నడుస్తుంది, వారసత్వం అమ్మ తరఫు నుంచి వస్తుంది, నా తరఫు నుంచి తండ్రి తరఫు నుంచి కాదు. ఓకే, అది మీరు ఫస్ట్ అర్థం చేసుకోవాలి. అట్లాంటి ఉన్న స్టేట్లో దేవిని ఎక్కువ వర్షిప్ చేస్తారు. అక్కడ ఇప్పుడు చెప్పినట్టు శబరిమల చెప్పినట్లు ఏజ్ రెస్ట్రిక్షన్, పద్మపిల్ల గారు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఏజ్ రెస్ట్రిక్షన్ ఉంది. ఇట్ ఇస్ నాట్ జెండర్ డిస్క్రిమినేషన్. మోదీ గారు మొన్న చెప్పారు అది క్లియర్ గా, ట్రెడిషన్ ఒకటి ఉంది, అది మనం ఫాలో చేయాలి. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు ముస్లిం మాస్క్ లో తీసుకోండి, ఒక లేడీ ఒక జెంట్ ఒకటేసారి వెళ్ళి ప్రే చేయవచ్చా? చేయలేరు, రెస్ట్రిక్షన్ ఉంది అక్కడ, వాళ్ళని వెళ్ళనియరు వాళ్ళని. సేమ్ థింగ్ మీరు క్రిస్టియన్ చర్చ్ లో చూడండి, కేరళలో వాళ్ళకి ఒక డెసిగ్నేటెడ్ ఒక్కొక్క టైంలో వాళ్ళు వెళ్ళారు, ఆ టైంలో స్పెసిఫిక్ గా టైంకి వెళ్ళారు వాళ్ళు, వాళ్ళ దగ్గర ఉందా రెస్ట్రిక్షన్? బిషప్లు ఎందుకు కావాలండి లేడీస్? ఎందుకే హిందూ రిలీజన్ మీద ఎందుకు కొడతారు అందరు కలిసి? మీరు చేస్తున్నప్పుడు శబరిమలలో కూడా ఒక ట్రెడిషన్ ఉంది, మీకు నచ్చకపోతే ఫాలో చేయొద్దండి, మీరు ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని? కానీ ఈ చెప్పినట్లు రాత్రి పొద్దున 3:30కి నేను ట్రాన్స్జెండర్ అని చెప్పేసి కప్పుకొని పక్కన సైడ్ రోడ్ ని తీసుకెళ్లి ఇది భక్తి కాదండి, దొంగతనం చేసింది.